హలో ఎవ్రీవాన్ ఐఎమ్ ప్రవల్లికా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాల్వీఫిక్ ఇవాళైతే ఒక మంచి టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఆనియన్ పెసరట్టు పెసరట్టులో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వేస్తే పెసరట్టు పర్ఫెక్ట్గా వస్తుంది అనేది ఇవాళ వీడియోలో మనం చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్లో వన్ కప్ పెసలు ఒక టూ టేబుల్ స్పూన్స్ మినపప్పు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ బియ్యం అండి ఇవన్నీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసి ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని వాష్ చేసేసుకొని టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని నేనైతే ఓవర్ నైట్ సోక్ చేసుకుంటున్నాను మీరు కావాలి అంటే ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ పాటు అయినా సరే నానబెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడైతే నేను ఓవర్ నైట్ సోక్ చేసేసాను అనమాట సో మనం ఒకసారి చూసినట్లయితే మనకి పప్పు అంతా కూడా మనకి బాగా నానిన తర్వాత ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది వేసుకొని బాగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఒక బ్లెండర్లో ఒక వన్ ఇంచ్ అల్లం రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలు నాలుగు లేదా ఐదు ఎండుమిరపకాయలు అండి ఇవి కావాలంటే మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా ఒక వన్ స్పూన్ ఆఫ్ జీరా ఇవన్నీ కూడా యాడ్ చేసి ఒకసారి బాగా బ్లెండ్ చేసేసుకుందాం ఇవి బ్లెండ్ చేసుకొని మనం పప్పు వేసుకుందామండి పప్పుతో పాటు ఇవి బ్లెండ్ చేస్తే కరెక్ట్గా బ్లెండ్ అవ్వనమాట సో ఈ విధంగా మనం పప్పు అంతా వేసేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఎంత వీలైతే అంత ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి పైకి ఫోమ్ వచ్చే విధంగా మనం ఫైన్గా పేస్ట్ చేసుకుంటే మనకి పెసరట్లు అనేవి చక్కగా వస్తాయన్నమాట ఇప్పుడైతే ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను మీరు కావాలి అంటే అంటే పెసరట్టు ఇంకా క్రిస్పీగా పేపర్లా కావాలి అంటే ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చండి మీరు ఎంత పలుచుగా కావాలి అనుకుంటే వాటర్ అనేవి అలా యాడ్ చేసుకుంటే మీకు ప పెసరట్టు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో ఇక్కడైతే ఒక దోశ ప్యాన్ తీసుకొని నేను బ్యాటర్ అనేది దోశలాగా వేసేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను మీరు ఆనియన్తో పాటు కావాలి అంటే జీరా అనేది కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడైతే ఒక వన్ స్పూన్ ఆఫ్ ఆయిల్ స్ప్రింకిల్ చేస్తున్నాను ఆయిల్ స్ప్రింకిల్ చేసేసి బోత్ సైడ్స్ కూడా మనం చక్కగా రోస్ట్ చేసుకుంటే మనకి ఆనియన్ పెసరట్ అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోతుందండి సో చూస్తున్నారు కదా మనం పప్పు బియ్యం వేయడం వల్ల ఏంటంటే దోశ అనేది టేస్టీగా ఉంటుంది ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇవైతే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పెసరట్లు అల్లం చట్నీతో కానీ టమాటో పల్లి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి మీకు టమాటో పల్లి చట్నీ కావాలి అంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది కావాలి అంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇద్ అంతేనండి ఇదే విధంగా మనం మిగిలిన దోశ బ్యాటర్ని కూడా మనం దోశలో వేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ పెసరట్ అనేది ప్రిపేర్ అయిపోయింది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్